మన ధ్యానాంశం ఏంటిదంటే మన ఆత్మీయ జీవితమునకు ఏవి హానికరములు ఏవి హానికరములు కావు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనకు ఏవి హానికరములో కూడా ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, ఏవి హానికరములు కావో కూడా ఆయన తన వాక్యంలో రాయించాడు. అంత జాగ్రత్తను అంత శ్రద్ధను దేవుడు మన పట్ల వ్యక్తం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 8:35-36 దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తోంది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహింతురు. గమనించండి, ఒక వ్యక్తి మనకు హాని చేస్తాడు అన్నప్పుడు మనము అలర్ట్ అయి జాగ్రత్తను వహించగలుగుతాం. అయితే ఆత్మీయ జీవితంలో అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటిదంటే మనకు తెలియకుండా మనకు మనమే హాని చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పుడు సంభవిస్తుందంటే దేవుణ్ణి కనుగొననప్పుడు. చాలాసార్లు మనం నిజంగా దేవుణ్ణి కనుగొనలేదు. నిజంగా మన దేవుడు ఎట్టివాడో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో, అసలు ఆయన ఏమి కోరుతూ ఉన్నాడో, ఆయన మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనకు తెలియదు. దేవుణ్ణి కనుగొనాలంటే ఆయనను మనము వెదికేవారిగా ఉండాలి. మహాజ్ఞాని సొలొమోనే రాస్తూ దేవుణ్ణి ఎలా వెదకాలో కూడా అదే అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. 17:1 మనం చదువుదాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి జాగ్రత్తగా వెదకాలి. ఎలా దేవుణ్ణి జాగ్రత్తగా వెదకటం అంటే, యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు. లూకాసువార్త 15:8 ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెదకాలంటే, దేవుణ్ణి మనము కనుగొనాలంటే మన దీపము వెలిగించబడాలి. మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపమని రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడాలి దేవుణ్ణి మనము కనుగొనాలంటే. మనలో ఉన్నటువంటి ఆత్మ ఎలా వెలిగించబడుతుందంటే, దావీదు భక్తుడు అంటున్నాడు 18వ కీర్తనలో, నా దీపమును వెలిగించు వాడవు నీవే. కాబట్టి మన యొక్క ఆత్మ దేవుని వాక్యము చేత వెలిగించబడాలి. వెలిగించబడితే మనము దేవుణ్ణి కనుగొనగలుగుతాం. దేవుణ్ణి కనుగొనగలిగినప్పుడు మనకు మనము హాని చేసుకునేటువంటి పరిస్థితి నుండి బయటపడిన వారిగా ఉంటాం. ఒకవేళ దేవుని వాక్యం చేత మన ఆత్మ అయినటువంటి దీపము వెలిగించబడకుండా ఉంటే, మన యొక్క ఆత్మ లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది అంధకారమయములో ఉంటే మనకు మనమే హాని చేసుకుంటూ ఉన్నాం. అందుకోసమనే ప్రతిరోజు ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు మన ఆత్మ ఆ వాక్యము చేత వెలిగించబడుతుంది. మన యొక్క దీపము దేవుని వాక్యము చేత వెలిగించబడాలంటే ఏమి కావాలంటే నూనె కావాలి. నిర్గమకాండము 27:20 మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇజ్రాయేలీల కాజ్ఞాపించుము. దేవుని వాక్యమైనటువంటి అగ్ని చేత నరునిలో ఉన్నటువంటి దీపము వెలిగించబడాలంటే ఆ ఒలీవల నూనె కావాలి. ఆ ఒలీవల నూనె క్రీస్తుకు సాదృశ్యంగా
ఉంది. ఏ విధముగా అయితే ఆ యొక్క ఒలీవల పండ్లలో నుండి నూనె రావాలంటే ఆ ఒలీవల పండ్లు దంచబడాలో, యేసు ప్రభువుల వారు కూడా మనము దేవుణ్ణి కలిగి ఉండటానికి మనలో దేవుడు నివసించున్నట్లుగా యేసు ప్రభువు కూడా నలుగగొట్టబడ్డాడు. ఆయన యొక్క శిలువ మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా ఇప్పుడు దేవుడు మనలో నివసించేటువంటి గొప్ప అవకాశాన్ని మానవ జాతికి అనుగ్రహించాడు. కాబట్టి మనము మన దీపములను దేవుని వాక్యము చేత వెలిగించుకోవాలంటే మనలో క్రీస్తు ఉండాలి. చాలామంది బైబిల్ చదువుతూ ఉన్నారు, అయితే వారికి బైబిల్ అర్థం కాక చాలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. బైబిల్ అర్థము కాక వారు దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు వారికి దేవుని వాక్యం అర్థం కావడం లేదో తెలుసా? క్రీస్తు అన్నటువంటి ఒలీవల నూనె వారిలో లేదు కాబట్టి వారి దీపము వెలిగించబడటం లేదు. దేవుని వాక్యాన్ని నీవు సరిగా అర్థం చేసుకొని దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని కనుగొనాలంటే మొట్టమొదటిగా క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. నీ పాపాలను ఒప్పుకోవాలి. యేసు ప్రభు దేవుని కుమారుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆ ఒలీవల నూనె ఎప్పుడైతే నీ దీపంలో పోయబడుతుందో అప్పుడు దేవుని వాక్యమైనటువంటి అగ్ని నీ దీపాన్ని వెలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని చదువుతున్నటువంటి మనుషులు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యం, ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మం, ఆ వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానము నీవు పొందుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆ యొక్క ఒలీవల నూనె పోయబడినప్పుడు నీ ఆత్మ అయినటువంటి దీపము వెలిగించబడుతుంది. ఒకవేళ ఇంకా యేసు ప్రభువుని మీ జీవితాలలో సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించకుండా, బైబుల్ చదువుతూ బైబుల్ అర్థం కాక బైబుల్లోని దేవుడు నిజమైనటువంటి దేవుడు కాదు అని భ్రమపడుతూ ఉంటే అర్థం చేసుకోండి, క్రీస్తును మీరు అంగీకరించి తీరాలి. తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారినందరినీ కూడా దేవుని పిల్లలు అయ్యేటువంటి కృపను క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తును మనము అంగీకరించినటువంటి వారిగా ఉంటే ప్రతిరోజు ఆ దీపమును మనము దేవుని వాక్యమైనటువంటి అగ్ని చేత వెలిగించాలి. దీపం ఉంది, నూనె ఉంది, అయితే అగ్ని లేకపోతే దీపము వెలుగదు. ఆ దీపము ఆరిపోయేటట్లు ఎప్పుడు కూడా అపవాది గాలులు వీస్తూ ఉంటాడు. అపవాది పని ఏంటంటే గాలులు వీచడం. బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి, ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి గాలి వీచింది. యేసు ప్రభువుల వారు దోణలో శిష్యులతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి వీచబడింది. యేసు ప్రభువుల వారు దోణలో శిష్యులతో లేనప్పుడు గాలి వీచబడింది. అపవాది ఎప్పుడు గాలిని వీస్తూ ఉంటాడు, ఎందుకంటే మన ఆత్మీయ జీవితములు ఆరిపోయేటట్లు చేయాలని. ఎందుకంటే ఒకసారి ఆత్మీయ జీవితం ఆరిపోతే ఎంత అంధకారంలో మనమున్నామో మనకు తెలియదు కాబట్టి మనకు మనమే హాని చేసుకునేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోతాం. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం చేత మన ఆత్మీయ జీవితాలు వెలిగించబడాలి. ఒకవేళ బైబిల్ చదవకుండా ఉంటే నీవు గుర్తుంచుకోవాలి, నీకు నీవే హాని చేసుకుంటున్నావు. అర్థం కాకపోవచ్చు, పైకి పర్లేదు, అన్నీ చక్కగానే జరుగుతున్నాయని అనిపించవచ్చు, అయితే ఎక్కడో నీకు తెలియకుండానే నీకు నీవు హాని చేసుకుంటూ ఉన్నావు. ఎందుకు నీకు తెలియడం లేదో, ఎందుకు నీకు కనిపించడం లేదంటే నీవు అంధకారంలో ఉన్నావు. దీపము ఆర్పివేయబడింది. ప్రియ సంఘమా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చదవాలి. మొట్టమొదటి విషయం మనం చూసాం, దేవుణ్ణి కనుగొనకపోతే, మన దీపము ఆర్పివేయబడి ఉంటే, దేవుని వాక్యం చేత మన ఆత్మీయ జీవితాలు వెలుగకుండా ఉంటే మనకు మనమే హాని చేసుకుంటాం. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మీకు హాని చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. చూడండి, అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో
ఆయన కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వము ఒకవేళ నీవు చేస్తూ ఉంటే, నీ సొంత శరీరమునకు నీవు హాని చేసుకుంటూ ఉన్నావు. అందుకే మహాజ్ఞాని సొలొమోను కూడా అంటున్నాడు సామెతల గ్రంథం 6:32, జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. జారత్వము స్వనాశనమును నీకు తీసుకొని వస్తుంది. ఈ దినాల్లో చాలామంది ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయారు. చెడు దృశ్యాలు చూసేటువంటి ఆ పాపానికి చాలామంది బానిసలైపోయారు. ఆ చెడు దృశ్యాలు చూసేటువంటి ఆ పాపము నిన్ను జారత్వంలోనికి నడిపిస్తుంది. యేసు ప్రభువులు వారి భూమి మీద ఉన్నప్పుడే ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు, జారత్వం అన్నటువంటిది మనిషి హృదయంలో నుండి బయటకు వచ్చేటువంటిది. నీ క్రియలను నీవు కంట్రోల్ చేసుకోవాలంటే నీ హృదయాన్ని నీవు కంట్రోల్లో పెట్టుకోవాలి. మార్కు సువార్తలో 7:20-22 మనము చదివితే ఇక్కడ యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మనుష్యుని హృదయములో నుండి జారత్వము వస్తుంది. ఒకవేళ పైకి శరీర రీతిగా జారత్వము చేయడం లేదు అని నీవు భ్రమపడుతూ చెడు దృశ్యాల్ని చూస్తూ ఉంటే, నీ హృదయము చెడు దృశ్యాలతో నింపబడితే నీ హృదయములో నీవు జారత్వం చేస్తున్నావు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నీవు శరీర రీతిగా జారత్వము చేస్తావు. జారత్వము జరిగించేటువంటి వాడు, స్వనాశనమును కోరుతూ ఉన్నటువంటి వాడు, జారత్వము చేస్తున్నటువంటి వాడు తన సొంత శరీరమునకు హాని చేసుకుంటూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. దేవుడు ఇశ్రాయేలీలతో చాలాసార్లు అన్నాడు, ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి ఇశ్రాయేలీలు వేరే దేవతల తట్టు, అన్య దేవతల తట్టు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ముందుకు వెళ్ళారో, దేవుడు దానిని ఒక జారత్వముగా సంబోధించాడు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు అనేక సార్లు ఆయన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ని గురించి మీరు ఎంత జారత్వము చేశారో అని ఆయన రోధిస్తూ బాధపడుతూ వారితో మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘమా, వేళ దేవుణ్ణి విడిచిపెట్టి మనము లోకము వైపు తిరిగి ఉంటే అది ఆత్మ సంబంధమైనటువంటి జారత్వం, దాన్ని మనము విడిచిపెట్టాలా. దేవుణ్ణి విడిచిపెట్టుంటే మనకు మనమే హాని చేసుకుంటున్నాం. దేవుడేమి చేశాడు, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు బైబుల్ చదవాలి, ఎందుకు దేవుని మందిరానికి రావాలి అన్నటువంటి తలంపులతో ఒకవేళ నీవు వాటిని మానివేసి ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి జారత్వంలో మనమున్నాం. అది మనకు మనమే హాని చేసుకునేటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళుతుంది. కాబట్టి జారత్వమునకు దూరముగా పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ప్రతిరోజు మన దీపమును వెలిగించుకుంటూ ఉన్నామా? వెలిగించుకుంటే మనము జారత్వంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వెలిగించుకోకపోతే జారత్వము పాపము కాదని మనము భ్రమపడి ఆ చీకటిలో పాపములు చేస్తూనే ఉంటాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు వెలిగించబడాలి, మన హృదయము శుద్ధి చేయబడాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనమును ఆ వాక్యము కడిగి వేస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని చదవాలి. భ్రమపడద్దు, చెడు దృశ్యాలు చూస్తున్నాను కాబట్టి అది జారత్వం కాదని, ఎయిడ్స్ అన్నటువంటి వ్యాధిని 1983 కనుగొన్నారు.
అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కొన్ని వేల సంవత్సరాలకు క్రితమే ఆ వ్యాధిని గురించి మాట్లాడుతోంది. వేళ జారత్వం చేస్తూ ఉంటే, వ్యభిచారం చేస్తూ ఉంటే నీ సొంత శరీరానికి నీవు హానిని చేసుకుంటున్నా. యేసు ప్రభులు వారు ఇక్కడ హృదయానికి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది జాగ్రత్త అని చెబుతూ ఉన్నాడు. చెడు దృశ్యాలు చూస్తున్నటువంటి నీ హృదయానికి ఆల్రెడీ ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, నెక్స్ట్ నీ శరీరానికి వస్తుంది. కాబట్టి నీ హృదయానికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి పోగలిగితే, అది బాగు చేయబడగలిగితే నీ శరీరానికి హాని చేసుకునేటువంటి పరిస్థితి రాకుండా నీవు జాగ్రత్త పడతావు. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6:9-10 వచనములు, ధనవంతుల గుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అటివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్షను మనం కలిగి ఉంటే దురాశలోనికి మనలు నడిపిస్తుంది. ఆ దురాశలు మనలో కలిగినప్పుడు మనకు మనమే హాని చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, బాధల చేత తమ్మును తాము పొడుచుకున్నారు, కత్తులతో కాదు, బాధల చేత తమ్మును తాము పొడుచుకున్నారు. ఈ లోకంలో ఈ రెండు ప్రమాదకరమైనటువంటి విషయాలలో చాలా మంది చిక్కుకొని పోయారు. కొంతమంది చెడు దృశ్యాలు చూసేటువంటి జారత్వంలో చిక్కుకొని ఉంటే, మరికొంతమంది ధనాన్ని సంపాదించాలని ధనాపేక్ష కలిగిన వారై ఆ యొక్క పాపములో చిక్కుకొని పోయారు. కొంతమంది చెడు దృశ్యాలు అన్నటువంటి జారత్వం అన్నటువంటి అంధకార మయములో ఉంటే, మరికొంతమంది ధనాపేక్ష అన్నటువంటి చీకటిలో ఉండిపోయారు. ఇవి రెండు కూడా చాలాసార్లు మనలో ఉన్నట్లుగా మనము తెలుసుకోలేము. మనం చేస్తున్నటువంటిది పరలేదులే, ఇది మంచికే, ఇది ఏమి చెడు కాదు అని భ్రమపరచబడేటువంటి విషయాలు ఇవి రెండు కూడా. చెడు దృశ్యాలు చూసేటువంటి యవనస్తులు లేకపోతే మనుష్యులు ఇది నేను ఎవరికి తెలియకుండా చూస్తున్నాను కాబట్టి పరలేదులే అని భ్రమపరచబడతారు. ధనాపేక్ష కలిగినటువంటి వారు కూడా ధనము మంచి కొరకే కదా మనము సంపాదించేటువంటిది, పరలేదులే అని భ్రమపరచబడేటువంటి ప్రమాదంలో ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఇవి రెండు కూడా మీకు మీరు హాని చేసుకునేటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళుతాయి. కాబట్టి మీ దీపాన్ని మీరు వెలిగించుకుంటే, దేవుని వాక్యం చేత మీ ఆత్మీయ జీవితాలు వెలిగించబడితే స్పష్టముగా అర్థమవుతుంది నీవు చేస్తున్నటువంటి జారత్వం నీకు ఎంత హానిని కలుగజేస్తుందో, నీవు కలిగినటువంటి ధనాపేక్ష ఎంత ఘోరమైనటువంటి స్థితిలోనికి నిన్ను నెట్టివేస్తుందో, లేకపోతే ఎలాంటి బాధల చేత నిన్ను నీవు పొడుచుకునేటువంటి ప్రమాదంలోనికి నడిపిస్తుందో వాక్యము తెలియజేస్తుంది. వాక్యం చదవనంత వరకు, వాక్యమును గురించినటువంటి సరైనటువంటి అవగాహన రానంత వరకు ఈ రెండు పాపాలు కూడా పర్లేదులే అని ఎక్స్క్యూజ్ చేసేటువంటి స్థితి ఉంది. అందుకే దేవుడు మహాజ్ఞాని ద్వారా మాట్లాడుతున్నాడు, నన్ను కనుగొనకపోతే మీ ఆత్మీయ జీవితాలలో మీకు మీరే హాని చేసుకుంటారు. కాబట్టి ప్రియ సంఘమా, హానికరమైనటువంటి ఈ మూడు విషయాలను గురించి మనము జాగ్రత్త వహించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. మనకు హానికరమైనటువంటివి ఏవి కావు అని దేవుడు సెలవిస్తున్నాడంటే, యిర్మీయా గ్రంథం 29:11, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా
వాక్కు. దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశములు మనకు హానికరమైనటువంటివి కావు, అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములు. అందుకోసమనే ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, ఒకవేళ మీరు నన్ను కనుగొనకపోతే, మీ ఆత్మలు దేవుని వాక్యం చేత వెలిగించబడకపోతే మీకు మీరే హాని చేసుకుంటున్నారు. జారత్వం చేస్తూ ఉంటే మీ సొంత శరీరమునకు మీరు హాని చేసుకుంటూ ఉన్నారు. ధనాపేక్ష కలిగి ఉంటే బాధల చేత మిమ్మును మీరు పొడుచుకునేటువంటి హానిని చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశముల మేరకు మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే నా ఉద్దేశములు హానికరమైనటువంటివి కావు కానీ సమాధానకరమైనటువంటివి. దేవుని ఉద్దేశములను అర్థం చేసుకుని ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలంటే ఆయన ఉద్దేశములు ఈ దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ పరిశుద్ధ వాక్యంలో దేవుడు మానవుల పట్ల ఆయన కలిగినటువంటి ఉద్దేశములు చాలా స్పష్టంగా ఆయన రాయించాడు. కాబట్టే వాక్యాన్ని చదవాలి, చదివితే అర్థమవుతుంది ఆయన ఉద్దేశములు ఎంత సమాధానకరమైనటువంటివో. గమనించండి, ఒకవేళ ఇద్దరులు మనకు హాని చేయాలనుకుంటే దేవుడు దాన్ని తప్పకుండా తప్పిస్తాడు. దావీదు రాసినటువంటి కీర్తనలో ఆయన అనేక సార్లు దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభా పలాని వాళ్ళు నా పట్ల హానికరమైన తలంపులు కలిగి ఉన్నారు, వారు హాని చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారని. దేవుడు మరి ఇతరులు మనకు చేసేటువంటి హాని నుండి తప్పించడానికి శక్తిమంతుడే, తప్పకుండా తప్పిస్తాడు. శద్రాకు మేషకు అభెజ్ఞగోళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి ఆ అగ్నిగుండంలో పడద్రోయబడినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, వారికి ఏ హాని కలగకుండా వారు బయటికి వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఇతరులు చేసేటువంటి హాని నుండి దేవుడు మనల్ని కాపాడుటకు శక్తిమంతుడు, తప్పకుండా కాపాడుతాడు. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు ఆ యొక్క రాజు దానియేలుకు ఆ సింహములు ఏ హాని చేయకుండా ఉండటం చూశాడు. దేవుడు తప్పకుండా మనకు హాని చేయాలా అనుకుంటున్నటువంటి దుష్టుల నుండి, పాపము చేయి వారి కుట్రలో నుండి, బలాత్కారుల నుండి మనల్ని తప్పించుటకు శక్తిమంతుడే. అయితే మన ఆత్మీయ జీవితంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ మూడు విషయాలలో మీకు మీరే హాని చేసుకుంటారు, కాబట్టి మీరే జాగ్రత్త వహించాలి. చెడు దృశ్యాలు చూస్తూ జాగ్రత్తం చేయకుండా ఉండాలంటే దేవుడు సహాయం చేయలేడు. బైబిల్ గ్రంథాన్ని చదవకుండా ఉంటూ దేవుని సమాధానకరమైనటువంటి ఉద్దేశములు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే వీలు కాదు. ధనాపేక్ష కలిగి ఉంటూ ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటే నీకు కలిగేటువంటి బాధలలో నుండి దేవుడు తప్పించలేడు. కాబట్టి ఇవి మీకు మీరే కొని తెచ్చుకునేటువంటివి, మీకు మీరే జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలు. మూడు కూడా మీకు మీరే హాని చేసుకునేటువంటి విషయాలు. కాబట్టి జాగ్రత్త, నన్ను కనుగొనండి, జాగ్రత్తగా వెదకండి, మీ దీపాలు వెలిగించబడాలి. క్రీస్తు అన్నటువంటి ఆ యొక్క ఒలీవల నూనె మీ హృదయంలో పోయబడాలి. వాక్యం చదివినప్పుడు అగ్ని అయినటువంటి వాక్యం చేత మీ హృదయాలు వెలిగించబడాలి. మీ ఆత్మీయ జీవితాలు ప్రతిరోజు ఆ వాక్యపు వెలుగులో పరిశీలన చేయబడాలి. ఎక్కడెక్కడ తప్పిపోతున్నావు, ఇంకా ఎక్కడెక్కడ దేవుణ్ణి కనుగొన్నటువంటి ఆత్మీయ జీవితం నీలో ఉంది, ఇంకా ఎక్కడెక్కడ చెడు దృశ్యాలు నీ హృదయంలో ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఈ లోక సంబంధమైనటువంటి అపేక్షలతో నీ జీవితాన్ని నింపుకున్నావో వాక్యపు వెలుగులో కనిపించినప్పుడు వాక్య ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకుంటే సమాధానకరములైనటువంటి ఆయన ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ప్రభు వాటి కృపను దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేక సార్లు ప్రభువా మా ఆత్మీయ జీవితంలో మాకు మేమే హాని చేసుకునేటువంటి పరిస్థితి మిమ్మను కనుగొనక, మిమ్మను జాగ్రత్తగా వెదకక, మా ఆత్మీయ జీవితాలు మీ వాక్యమైనటువంటి అగ్ని చేత వెలిగించబడక, క్రీస్తు అన్నటువంటి ఆ యొక్క ఒలీవల నూనె మాలో ఉంచుకొనక మాకు మేమే హాని చేసుకున్నాం. అందుకే చెడు దృశ్యాలు చూస్తూ ఆ చీకటిలో బంధించబడిపోయాం, ఆ చీకటి మయములో ప్రభువా నాయన పడద్రోయబడ్డాం.
లోక సంబంధమైనటువంటి ఆశల చేత, ధనాపేక్ష చేత, శరీరేక్షల చేత ప్రభువా మా జీవితాలు నింపబడి, మా హృదయాలు ఆ రీతిగా నింపబడి మీ వాక్యపు వెలుగును చూడలేని పరిస్థితిలో ఉండిపోయాయి. క్షమించండి నాయన. మిమ్మను కనుగొనుటకు, మిమ్మను జాగ్రత్తగా వెతుకుటకు క్రీస్తు అయినటువంటి ఒలీవ నూనెను మా హృదయాలలో ఎల్లప్పుడూ కలిగి ఉండుటకు, మీ వాక్యమైనటువంటి అగ్ని చేత మా దీపములు వెలిగించబడినట్లు ప్రతిరోజు మీ పరిశుద్ధ వాక్యాన్ని చదివి, మీ పరిశుద్ధ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుంటూ సమాధానకరమైనటువంటి మీ యొక్క తలంపులు, ఉద్దేశములు మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా నాకు మా అందరికీ సహాయమును అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.